మరణం తరువాత మన స్థితి పునర్జన్మకు ఏర్పాట్లు పరలోకంలో నివసించే కాలంలో మొదటి భాగం విశ్రాంతి రెండవ భాగం స్వర్గ నరకానుభవం మూడవ భాగం పునర్జన్మకు తయారు కావడం స్వర్గ నరకములను అనుభవించిన తర్వాత భవిష్య జన్మ కోసం జీవునకు విశేషమైన ప్రోత్సాహం లభిస్తుంది నరకమును అనుభవించిన జీవికి సాధారణ పాపములు దాదాపుగా నశించిపోతాయి అలవాట్లు మిగిలిపోతాయి ఈ అలవాట్లను ఆధ్యాత్మిక పరిభాషలో సంస్కారాలు అంటారు ఈ సంస్కారాలను జ్ఞానపూర్వకంగా గుర్తించి వాటిని వదలడానికి తీవ్ర ప్రయత్నం చేస్తే గానీ అవి వదలవు బంధములకు కారణం ఈ సంస్కారం జీవుడు స్వతంత్రుడు అతడు తన ఇచ్ఛానుసారమే సంస్కారాలను సృజించుకుని అందు బంధితుడవుతాడు ఇది మాయ తప్పితే వేరేది కాదు అజ్ఞానమునకు ఇది పర్యాయ పదం మాత్రమే తాను సృజించుకున్న అజ్ఞానమనే బంధంలో తానే బంధితుడై దుఃఖించడం విచిత్రమైన విషయం ఈ జంజాటాన్ని మాయ అనే పేరుతో పిలుస్తారు శుభాశుభ కర్మ ఫలములను అనుభవించిన తరువాత కూడా పూర్వ సంస్కారాలు వదలవు జోదగాడు సర్వస్వం కోల్పోయిన జోదం మీద భ్రాంతి వదలడు త్రాగుబోతు సర్వం కోల్పోయిన మద్యపానం మీద ఆసక్తి పోదు అదేవిధంగా పాత అలవాట్ల ప్రకారం జీవుడు పునర్జన్మ మీద భ్రాంతి వదలడు ఈ మధ్యమ శ్రేణికి చెందిన వ్యక్తి సాధారణంగా పునర్జన్మ యొక్క స్థితిపై ఆకర్షితుడవుతాడు ఉదాహరణకు ఒక వ్యక్తి పూర్వజన్మలో జీవితకాలమంతా వ్యవసాయం చేసినప్పుడు అతని సంస్కారాలు వ్యవసాయానికి సంబంధించి ఉంటాయి అందువల్ల మరుజన్మలో కూడా వ్యాపారం చేయటం కంటే వ్యవసాయం చేయడానికే ఇష్టపడతాడు ఏదో అదృశ్య శక్తి పునర్జన్మను ప్రోత్సహిస్తుందని పొరపాటు పడవద్దు జీవుడు స్వయంగానే తన ఇచ్చానుసారంగా సంస్కారాలకు వశీభూతుడై పునర్జన్మను గ్రహిస్తాడు ఆకాశంలో ఎగిరే గ్రంథ తీక్షణ దృష్టితో భూమిపై గల మృత పశువులకై అన్వేషించినట్లు జీవి ఆకాశంలో సంచరిస్తూ తన అభిరుచికి తగిన వాతావరణాన్ని అన్వేషిస్తాడు చిన్న పిల్లవాడు రాజభవనంలో కన్నా తన చిన్న పూరింటిలో ఉండటానికి ఇష్టపడినట్లే జీవి తన పూర్వజన్మకు సంబంధించిన పరిసర లోనే తిరిగి జన్మించడానికి ఇష్టపడతాడు దానికి కారణం అతనిలో భాషకు వేషానికి భావాలకు సంబంధించిన పూర్వ సంస్కారాలు ఇటలీవాడు భారతదేశంలోనూ టర్కీలోనూ జన్మించడానికి ఉత్సాహం చూపడు దీనికి విరుద్ధంగా జరిగేది అరుదుగా ఉంటుంది జీవుడు ఏ కుటుంబంలో జన్మించాలని కోరుకుంటాడో ఆ పరిసరాల్లోనే అవకాశం దొరికే వరకు తారట్లాడతాడు ఆ కుటుంబంలో ఒక మహిళ గర్భధారణ చేస్తే అందులో తన శక్తిని ప్రవేశపెడతాడు నవమాసములు గర్భంలో ఉండి భూమి మీదకు వస్తాడు కొంతమంది తత్వవేత్తల అభిప్రాయం ప్రకారం జీవుడు శిశువు జన్మించే ముందు మాత్రమే గర్భంలో ప్రవేశిస్తాడు కానీ మన మతం ప్రకారం సంభోగ సమయంలో రజో వీర్య సమ్మేళనంతో గర్భోత్పత్తి జరిగిన క్షణంలోనే జీవుడు అందులో ప్రవేశించి నవమాసాలు గడుపుతాడు గర్భంలో నివసించేటప్పుడు శిశువు చాలా కష్టాలు పడతాడనేది నిజం కాదు మస్తిష్కము ఇంద్రియములు పూర్తిగా వికసించే వరకు జీవుడు విశేషంగా బంధితుడు కాడు తల్లి గర్భంలో పక్షిగూటిని ఏర్పాటు చేసుకున్నట్లు గూడు ఏర్పాటు చేసుకుని ఇచ్ఛానుసారం పక్షి వలె పరిభ్రమిస్తూనే ఉంటాడు శిశువు జన్మించడానికి కొద్ది కాలం ముందు మాత్రమే శిశువు జన్మించడానికి కొద్ది కాలం ముందు మాత్రమే తన స్వతంత్రాన్ని కోల్పోతాడు అప్పుడు బయటకు రావటానికి ప్రయత్నిస్తాడు అదే ప్రసవకాలం కొందరు జీవులు పూర్వం తాను గడిపిన కుటుంబంలోనే తిరిగి జన్మించాలని కోరుకుంటారు దానికి తగిన సమయం కొరకు వేచి ఉండాలి అందుకు అవకాశం దొరక్కపోవచ్చు ఆ స్త్రీ గర్భణ గర్భధారణ అవ చేసే అవకాశం కూడా లేకపోవచ్చు ఒకప్పుడు ఇద్దరు జీవులు ఒకే స్థానం కోసం పోటీ పడవచ్చు ఒకప్పుడు ఒక జీవి ఒక తల్లి గర్భంలో జన్మించడానికి చాలా కాలం ప్రతీక్షించి పరలోక వాస సమయం పూర్తి కావడంతో మరొక చోట జన్మించవచ్చు అటువంటప్పుడు ఆ జీవి తగిన వాతావరణాన్ని పొందలేకపోవచ్చు శిశువు యొక్క శరీరం అవయవాలు జీవుని ఇచ్ఛానుసారం ఏర్పడవు తల్లిదండ్రుల రజో వీర్యములు జీవుని ఇచ్ఛ అన్నీ కలిసి ఏర్పడతాయి కొమ్మరివాడు మట్టి ఈ రెంటిలో ఏ ఒకదానిలో దోషం ఉన్నా సరైన ఫలితం కలగదు తల్లిదండ్రుల రజో వీర్యములను మట్టితో పోల్చవచ్చు కుమ్మరి పాత్రను జీవుడు నిర్వహిస్తాడు అనుభవం లేని కుమ్మరి ఎంత మంచి మట్టితో చేసినా అతడు తయారు చేసిన కుండ ఎందుకు పనికిరాదు కుమ్మరి ఎంతటి అనుభవం కలవాడైనా మట్టి మంచిది కాకపోతే ప్రయోజనం లేదు జీవుడు ఉత్తమ సంస్కారాలు కలవాడైతే ఆ సంస్కారాలు రజోవీర్యాలపై బడి భౌతిక సంస్కారాలపై ఉత్తమమైన ప్రభావంతో సంస్కారం లభిస్తుంది కుసంస్కారాలకు కలిగిన జీవుడు ఉత్తమ రజోవీర్యాలను కూడా కలుషితం చేయవచ్చు తల్లిదండ్రుల సంస్కారాలు సంపూర్ణంగా శిశువు మీద ఆధారపడతాయి తల్లిదండ్రుల భావనల యొక్క ప్రభావం గర్భంలోని శిశువుపై హెచ్చువుగా ఉంటుంది జీవుడు ఉన్నత శ్రేణికి చెందినవాడు కాకపోతే అవి అతని శారీరక సంస్కార క్షేత్రం పైన కూడా గొప్ప ప్రభావాన్ని చూపుతాయి వ్యభిచార ఫలితంగా కలిగిన బిడ్డలు దుర్మార్గులు కావడం మనం చూస్తూనే ఉన్నాం దానికి కారణం గర్భధారణ సమయంలో తల్లిదండ్రుల అంతరాత్మ వారు చేసే పాపకర్మ కారణంగా వ్యగ్రమై ఉంటుంది అది సంస్కార రూపంలో శిశువు పైన ముద్రించబడుతుంది కొందరు జీవులు చెడు అలవాట్లకు బానిసలై ఉంటారు వారు ఇంద్రియాలను తరచుగా దురుపయోగం చేసి ఉంటారు వారు నరకానుభవం ఎంతగా పొంది ఉన్నప్పటికీ దండనను విస్మరిస్తారే కానీ అలవాట్లను మర్చిపోరు అందువలన వారు ఇంద్రియముల లోపంతో జన్మిస్తారు మధ్య ప్రాంత మంత్రి మీ ఖైర్ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ సభ్యత్వం నుండి బహిష్కరించబడినట్లుగా తుపాకీని దుర్వినియోగం చేస్తే లైసెన్స్ను లాక్కోబడినట్లుగా అదృశ్య వ్యక్తి జీవుడు తిరిగి తిరిగి ఇంద్రియాలను దురుపయోగం చేసే అవకాశం లేకుండా ఆ ఇంద్రియాలనే లోపింపచేస్తుంది జన్మచేతనే జన్మచేతనే మోగవారు చెవిటివారు గ్రుడ్డివారు అంగవికలు నపంసకులు వీరు వీరందరూ పూర్వజన్మలో ఈ అవయవాలను దురుపయోగం చేసినవారు కానీ వారి జీవాత్మ కూడా జాగృతం కావచ్చు అంధకారం నుండి ప్రకాశం వంకకు ప్రయాణం చేయవచ్చు కొందరు అతి దుర్మార్గులు జీవితకాలమంతా అవయవాలను దురుపయోగం చేస్తూనే ఉంటారు వారు జడములుగా జన్మిస్తారు ఏ వృక్షంగానో జన్మించి చేతనలో అధిక భాగాన్ని పోగొట్టుకుంటారు భగవంతుడు దయామయుడు ఈ విధంగా వారిని జడ జడ జడజాతులుగా జన్మింపజేసి వారు చెడు అలవాట్లను దూరం చేసుకునే అవకాశం పొందేటట్లు చేస్తాడు పశ్చాత్తాపముతో వారు చెడు అలవాట్లను కడిగి వేసుకున్న తరువాత వారి ఉన్నతి తిరిగి ప్రారంభమవుతుంది వృక్షముల అనంతరం క్రిమికీటకాదులు పశుపక్షాదులుగా జన్మలను పొందుతూ క్రమంగా అధిక జ్ఞానంతో జన్మిస్తారు ఏకకణ జీవి అయిన అమీబా నుండి మనిషి ఆవిర్భవిస్తాడన్న డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని మనం కాదంటం లేదు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఎనభై నాలుగు లక్షల ఉన్నాయి సైన్స్ ప్రకారం ఈ సంఖ్య ఇంకా ఎక్కువే కానీ ఇంద్రియాలను తరచుగా దురుపయోగం చేసిన వారు జడ జన్మలను పొందడం ఖాయం అక్కడి నుండి ఎదిగి తిరిగి మనుష్య జన్మను పొందడానికి వేల లక్షల శరీరాల్లో తిరిగి తిరిగి జన్మిస్తూ ఉండవలసిందే ఒకే రకంగా జీవిగా ఒకటి కన్నా ఎక్కువసార్లు గడపవలసిన అవకాశం కూడా రావచ్చు పరీక్షలో తప్పిన విద్యార్థి అదే తరగతిని రెండవసారి చదవాలి కదా మరి అత్యంత దుర్మార్గులుగా తమ క్రియాశీలతను పూర్తిగా పతనోన్ముఖం చేసుకున్న వారికే జడ జన్మ సంప్రాప్తం కావచ్చు సామాన్యమైన పాపపుణ్యాలను చేసేవారు తిరిగి మనుషులుగానే జీవిస్తారు కొన్ని లక్షల యోనుల్లో పరిభ్రమించి మానవ జన్మ వారు తిరిగి జడ యోనుల్లో జన్మించి మనుష్యులు కావడానికి కోట్లాది సంవత్సరాలు గడపడం సముచితం కాదు కదా అందువలన మనుష్యుడు తన దృష్టిని ఎల్లప్పుడూ పరమపదం వైపునకే సారించడం మంచిది